ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యేసు క్రీస్తు నామములో సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రియ దేవుని పిల్లలారా ఈ కార్యక్రమం మీకు మీ యొక్క కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు మేము ప్రభుని ఘనపరుస్తున్నాం చాలామంది ఈ కార్యక్రమాన్ని చూసి మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి అలాగే ఈమెయిల్స్ని బట్టి అలాగే మీరు ఫోన్ కాల్స్ ద్వారా కూడా ప్రభుని ఘనపరుస్తున్న వీటిని బట్టి మేము ప్రభుని ఘనపరుస్తున్నాం ప్రియ దేవుని పిల్లలారా చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్న విధానాన్ని బట్టి మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం దేవునికే మహిమ కలుగును గాక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు విని ఎంతో ఆశీర్వాదాలు పొందుతున్నారు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ప్రతిదినము కూడా దేవుని ఘనపరుచున్న విధానాన్ని బట్టి దేవునికే సమస్త మహిమ కలుగును గాక హల్లెలూయా అలాగే చాలామంది మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ కూడా చేస్తున్నారు అట్టి వారిని ప్రభు దీవించును గాక ఆమేన్ హల్లెలూయా చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా మీ ముందు నేను ఒక చక్కని అంశం తీసుకొచ్చాను ఏంటంటే ఈరోజు చాలామంది అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే నువ్వు ఎటువంటి అవమానాన్ని ఎదుర్కొంటున్నావు ప్రియ దేవుని పిల్లలారా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 5:9 చదువుదా చూడండి ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు మరి యోర్దానును దాటిన తర్వాత వీరు సున్నతిగిరి అనే స్థలం దగ్గరికి వచ్చి అక్కడ ఏం చేశారంటే ఈ ఇశ్రాయేల్ అప్పటి వరకు అరణ్య మార్గం నడుస్తూ వచ్చారు ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో మార్గ మధ్యలో పుట్టిన కొంతమందికి సున్నతి జరగలేదు అయితే ఇప్పుడు ఈ స్థలము దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే వీరికి మరి ఆ ప్రాంతంలో సున్నతి అనేది జరగబడింది ఆ ఇశ్రాయేల్ ప్రజలకు సున్నతి చేయబడింది ఇప్పుడు వీళ్ళంటున్న మాట యెహోషువ మనం ఐగుప్తులు ఎన్నో శ్రమలు అనుభవించాం ఐగుప్తులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం అయితే అని చూడండి అక్కడ ఏమని ఉందో యెహోషువ గ్రంథం 5:9 అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేస్తున్నానని యెహోషువ తనెను అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలు అని పేరు ప్రార్థన ప్రభు అనేకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి బలపరచండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండి నేను తొలగిస్తున్నాను అంటున్నారు ఇక్కడ ఈ స్థలానికి యెహోషువ ఏమని పేరు పెడుతున్నాడంటే గిల్గాలు గిల్గాల్ అంటే దొర్లించబడుట ఏమి దొర్లిస్తున్నాడు నీ జీవితంలో ఈరోజు ఏమి దొర్లించబడుతున్నాయి అంటే అవమానం అనేది దొర్లిస్తున్నాడు ప్రభునామానికి మహిమ కలుగును గాక అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేస్తున్నానని యెహోషువ తనను అందుచేత దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమంటున్నారు ఇక్కడ నేను ఐగుప్తు అవమానమును మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా ఐగుప్తులో ఇశ్రాయేలీలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు ఐగుప్తులో యొక్క ఐగుప్తు ద్వారా వారి ఐగుప్తుల ద్వారా ఈ ఇశ్రాయేల్ ప్రజలు అవమానాలు దెబ్బలు హింసలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు బానిసలుగా అవమానించబడ్డారు ఈరోజు సమాజంలో కూడా చాలామంది ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది అవమానించబడుతూనే ఉన్నారు కుల ఫీలింగ్ల ద్వారా కూడా అవమానం ఎదుర్కొంటున్న వారు ఎంతోమంది ఉన్నారు ఈనాడు ఇప్పటికి కూడా నాగరికత పెరిగిన సమాజంలో కొన్ని గ్రామాలలో కొన్ని పల్లెటూర్లో ఇంకా కొంతమంది జీవితాలు ఎలా ఉన్నారంటే అంటరాని వారికి చూస్తూ అవమానపరుస్తూ హేళన చేస్తూ తక్కువ కులవారని దూషించేవాడు కూడా కొంతమంది ఉన్నారా ఇప్పటికీ ఉన్నారు అయితే అటువంటి అవమానాలను ఎదుర్కొంటున్నావేమో ఈరోజు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే నీ అవమానాన్ని దొర్లించి వేస్తున్నాను అంటున్నాడు నీ అవమానమును ఆశీర్వాదకరంగా మారుస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు గనక ప్రియ దేవుని బిడ్డలారా ఎటువంటి అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నా కుటుంబంలో అవమానాలు ఎదుర్కొనేవాడు చాలామంది ఉన్నారు భార్య భర్తల మధ్య అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు భర్త ద్వారా అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఇప్పటికీ ఉన్నారు అలాగే తల్లిదండ్రులు కూడా కొంతమంది కుటుంబం ద్వారా ఎలాగంటే ఇరుగు పొరుగు వారి ద్వారా అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు పిల్లల ద్వారా అవమానాలు ఎదుర్కొంటున్న కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి అత్తగారి ద్వారా అవమానం అలాగే మరి ఇంకా మామగారి ద్వారా అవమానం భార్య ద్వారా అవమానం భర్త ద్వారా అవమానం
ఇట్లా రకరకాల అవమానాలు ఎదుర్కొంటున్న వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేమో, నీవు ఏ అవమానంతో దుఃఖపడుతున్నావేమో, నీ అవమానమును దేవుడు చూడ అద్భుత రీతిగా దొర్లించి వేస్తాను అంటున్నాడు. ఈరోజు నీ కుటుంబంలో అవమానం యేసు నామములో దొర్లించబడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎటువంటి అవమానం ఎదుర్కొంటున్నా? కొంతమంది పిల్లలు లేక గొడ్రాలని అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఉన్నారు. ఇంకా కొంతమంది జీవితాల్లో వయసు పెరిగినా వివాహం కాక అవమానాలు ఎదుర్కొంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాగే కొంతమంది బలహీనత వ్యాధి ద్వారా, ఈ వ్యాధి వచ్చిందని చిన్నచూపు చూస్తూ వాళ్ళని దూరంగా పెడుతూ ఇంట్లో నుంచి ఎంత అవమానపరిచేవాళ్ళు ఉన్నారు. అంతేందుకు ఈ మధ్య కరోనా వల్ల, మరి ఫస్ట్ కరోనా వచ్చిన సమయంలో ఎంత భయంకరమైందంటే అది ప్రక్కనోళ్ళతో మాట్లాడే విధానం లేదు. ఇరుగు పొరుగు వారు కనీసం ఇచ్చిపుచ్చుకోవడం లేవు. అంతకుముందు ఎలా ఉన్నారంటే చుట్టుప్రక్కల ఏం వండుకున్నా ఒకరికొకరు ఇచ్చుకునేవారు. అయితే ఇది ఈ కరోనా అనేది వచ్చిన తర్వాత ఎలా ఉందంటే జనాల్లో ఇక ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా లేవు, ప్రేమానురాగాలు కూడా లేవు. ఇటువంటి భయంకరమైన అవమానాలు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నారు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ అవమానమును నేను దొర్లిస్తాను, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మొట్టమొదటిది ఐగుప్తు అనే అవమానము నీ నుంచి దొర్లిస్తానంటున్నాడు. చూడండి, ఇంకా ఎలాంటి అవమానాలు మన మీద ఉండకుండా దేవుడు దొర్లిస్తానంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ మీద నుండి అవమానమును నేను దొర్లిస్తానన్నాడు. మొదటిది మీ మీద ఉన్న అవమానమును నేను దొర్లిస్తానన్నాడు. గనక యాకోబు పత్రిక 2:6 వచనం చదవండి. ఇంకా ఎలాంటి అవమానములు మీ నుండి దేవుడు తొలగిస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, దరిద్రం అనే అవమానం. ప్రియ సహోదరుడా, నీ కుటుంబంలో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నావా? ఆర్థిక పరిస్థితుల వల్ల దరిద్రాన్ని అనుభవిస్తున్నావు. ఈ దరిద్రం అనేది అసలు ఎందుకు వస్తుంది? కుటుంబాల్లో దరిద్రం ఎందుకు తాండవిస్తుందంటే, చాలామంది కుటుంబాల్లో కొంతమంది త్రాగుబోతులుగా ఉండి, ఈ త్రాగుబోతుల వల్ల కుటుంబానికి అవమానాలు ఎదురవుతున్నాయి. ఎందుకని? త్రాగుతాడు. త్రాగుడు వల్ల దరిద్రం వస్తుంది. ఎందుకు? ఉన్న డబ్బంతా తీసుకెళ్లి సారాయి కొట్లో పోస్తున్నాడు. దీనివల్ల భార్య పిల్లలు దరిద్రం అనుభవిస్తున్నారు. పిల్లలకు సరైన వస్త్రాలు ఉండవు, సరైన ఫుడ్ ఉండదు, వాళ్ళకి సరైన ఏది కూడా ఆలనా పాలన చూడని తల్లిదండ్రులుగా త్రాగుడని బానిస గురైనప్పుడు పిల్లల పోషణ సరిగ్గా ఉండదు. వారి వలన ఆ పిల్లలు చింపిరి గుడ్డలు. ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇరుగు పొరుగు వారు వాళ్ళని చూసి అవమానపరుస్తూ ఉంటారు. వీళ్ళ డాడీ ఒక తాగుబోతని ఎంతగానో అవమానపరిచేవాడు ఇప్పటికీ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనకు కనిపిస్తుంది. మరి ఈ అవమానాలను ఎదుర్కొంటున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గనుక 23 మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని పిల్లలారా, ఎటువంటి అవమానాలు నువ్వు ఎదుర్కొంటున్నావో, మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ అవమానాన్ని నేను నీ నుండి తీసివేస్తానంటున్నాడు. 21 వచ్చిన చదవండి. త్రాగుబోతులను, తిండిబోతులను, అదిగో త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు. ఎందువల్ల? ఈ త్రాగుడు అనే దానివల్ల దరిద్రం. కొంతమంది తిండిపోతు మాంసం బాగా, మాంసం ప్రతిరోజు కావాలి, తిండి ఒకటే, ఏది కనబడ వదలు, బిర్యానీ కావాలి, రోజు బిర్యానీ. కొంతమంది ఇలా దీనివల్ల దరిద్రం వస్తుంది. ఏముంది, డబ్బు అంతా దీనికే పోస్తారు. ఏంటంటే కదిలాడుతూ హోటల్కి వెళ్ళాలి, కదిలాడితే ఇప్పుడు ఈ మధ్య వచ్చాయి చాలా రకరకాలు వచ్చాయి, బయటికి వెళ్ళక్కర్లా, హోటల్కి వెళ్ళక్కర్లా, ఇంటికే వచ్చేస్తాయి. అంటే స్విగ్గీలని ఇంకా రకరకాల చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అర్ధరాత్రి కూడా కొంతమంది, అసలు అర్ధరాత్రి పూట కొన్నిసార్లు మేము మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉంటే కొంతమంది ఇవన్నీ కూడా ఈ పార్సిల్ తీసుకొచ్చేవాళ్ళు. నైట్ టైం 1:00, 2:00 ఈ టైంలో ఏంటి పార్సిల్ అంటే, ఆ టైంలో కూడా తినేవాళ్ళు ఉన్నారంట. ఎంత భయంకరం అండి, తిండిపోతులు. అందుకే దరిద్రత, ధనమంతా దీనికే ఖర్చు పెడుతున్నారు, త్రాగుడికి, తిండి పోతానం, దానివల్ల దరిద్రత వస్తుంది. ప్రియ సహోదరుడా, చూడండి, ఈ దరిద్రము తాండవిస్తుంది నీ కుటుంబంలో. కేవలం త్రాగుడు, కేవలం ఈ భయంకరమైన అలవాట్ల వల్ల చివరికి దరిద్రం వస్తుంది. అయితే నీ దరిద్రాన్ని కూడా రూపుమార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అన్న ప్రార్థన చేస్తూ కూడా ఆమంటుందని, మరి దారిద్ర్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఆయన కలగజేయగలడు, ఐశ్వర్యం కూడా కలగజేయగలడు, దరిద్రుడు ఐశ్వర్యవంతులుగా చేయగలడు, పెంట కుప్ప నుండి పైకి లేవనెత్తగలడని
ఆమె సమూయేలు గ్రంథాల ఆ విజ్ఞాపన చేస్తూ ఉంటుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నీ దరిద్రము యేసు నామముల ఐశ్వర్యంగా దేవుడు మార్చాలంటే నీలో ఉన్న ఈ దారిద్రము దొర్లించబడును గాక ఆమేన్ హల్లెలూయా ఎన్ని రోజుల నుంచి ఈ దరిద్రపు స్థితి అనుభవిస్తున్నా కొంతమంది ఈ అప్పుల వల్ల దరిద్రం అయిపోయి నా బ్రతుకెందుకు అని చీ ఎందుకు నాకు ఈ జీవితం 10 లక్షల అప్పు అయిపోయింది 20 లక్షల అప్పు అయిపోయింది లేకపోతే 5 లక్షల అప్పు అయిపోయింది కొంతమంది కొన్ని లక్షల అప్పు అయిపోయి ఐపీ పెట్టి పారిపోయేవాళ్ళు ఉన్నారు ఎందుకు నాకు ఈ జీవితం వద్దని కొంతమంది అయ్యో ఇక నేను ఇది కట్టలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను ఇది భరించలేకపోతున్నానని ఎందుకండి నువ్వు త్రాగటం ఎందుకు కుటుంబాన్ని అప్పులు పాలు చేయటం ఎందుకు చివరికి చావటం ఎందుకు నీ యొక్క సొంత ఆలోచనతో నీకు నీవే సూసైడ్ చేసుకోవటం ఎందుకు ఎవరు చెప్పారు ఇలాగా కాబట్టి నీ స్థితిని మార్చుకోవాలి నీ బ్రతుకు మారాలంటే దేవుడు ఈరోజు నీ దారిద్ర్యాన్ని దొర్లించునుగాక ఆమేన్ ఆ దారిద్ర్యాన్ని దొర్లించే శక్తి సత్తా ప్రభుకు మాత్రమే ఉంది కనుక దారిద్ర్యం అనే అవమానాన్ని ప్రభు ఈరోజు నీ నుండి దొర్లించునుగాక ఆమేన్ అంత మాత్రమే కాదు ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవు నామానికి మహిమ కలుగునుగాక లూకా సువార్త 1:24 కూడా చదువుదా ఆ దెబ్బలను పిమ్మట అక్కడ భార్య ఎలిజబెత్ మనుషులు నాకున్న అవమానమును దేవునికే మహిమ కలుగునుగాక చూడండి ఎలిజబెత్ వృద్ధాప్యములో గర్భవతి అయి ఆమె ఏమంటుందంటే మనుషులలో ఉన్న నాకు అవమానమును దేవుడు దొర్లించేస్తాడు ప్రభువుకు మహిమ కలుగునుగాక ఇదేం అవమానం గొడ్రాలు అనే అవమానాన్ని దొర్లించాడు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా సహోదరి గొడ్రాలని దుఃఖంతో అనుభవిస్తున్నావా సూటిపోటి మాటలు ఇరుగు పొరుగు వారు కొంతమంది అంటూ ఉంటారు ఇదిగో ఏం పిల్లలు లేరని ఈరోజు మన సమాజం ఎలా ఉందంటే వాళ్ళు మరి బిడ్డలు కలిగిన వాళ్ళనే మరి వాళ్ళనే ఎదురు రమ్మని కానీ దేనికైనా సమాజం లోకంలో ఎలా ఉందంటే వీరికే గౌరవిస్తున్నారు చూడండి మన బైబిల్ గ్రంథంలో అన్నా కనిపిస్తుంది మొదటి సమూయేలు గ్రంథం 1:6 చదివితే ఈమెకి సంతానము లేదని తన వైరి రకరకాలు హింసిస్తూ సూటిపోటి మాటలతో అవమానపరుస్తూ హేళన చేస్తూ ఎన్నో రకాలుగా ఆమెను దుఃఖపెట్టింది ఆమె బాధ భరించలేకపోయింది భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది నాకు బిడ్డలు కావాలి అని ఏడుస్తుంటే భర్త అంటాడు 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడు కాదన్న అంటాడు కానీ అనుకుంది నా భర్త కాదు లేకపోతే ఇంకెవరు కాదు మనుషులుగా చెప్పుకోవాల్సింది నేను దేవుడి దగ్గర చెప్పుకోవాలనుకుంది సమాజం గొడ్రాలు గొడ్రాలని కోడెక్కుస్తుంటే ఆ బాధ భరించలేకపోయింది అన్న దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు సమాజంలో చాలామంది ఎలా ఉన్నారంటే పిల్లలు లేని వారి చిన్న చూపు చూస్తున్నారు గొడ్రాలు అనే అనుభవం కొంతమంది అయితే ఇంట్లోనే మరి అర్థం చేసుకోకుండా భర్తలు కూడా అనేవాళ్ళు ఎలా ఉన్నారంటే నీకు పిల్లలు లేరు కాబట్టి నేను వేరే పెళ్లి చేసుకుంటా వాళ్ళ పేరెంట్స్ కూడా తల్లిదండ్రులు కూడా ఎలా ఉన్నారంటే మా అబ్బాయికి మళ్ళీ వేరే పెళ్లి చేస్తాం ప్రియ సహోదరుడా సహోదరి చూడండి బిడ్డలు ఇచ్చేది దేవుడు కాబట్టి అది గమనించాలి కానీ కానీ అన్యాయంగా ఒక స్త్రీని అవమానపరచకూడదు నీకు పిల్లలు లేరు నీకు పుట్టరు ఎదుటి వారి దగ్గరికి చిన్న చూపు చూస్తూ కొంతమంది అంటారు వారికి పెళ్ళై మొన్నేనండి వారు అప్పుడే సంతానం కలుగుతుంది ఇదిగో మా కోడలకు పెళ్ళయి 7 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా ఇంకా పిల్లలే కలగట్లేదని అవమానపరిచేవాళ్ళు ఉన్నారు హల్లెలూయా 31 వచనాలు చదివితే ఆమె ఎంతో దుఃఖంతో బాధతో ఆమె ద్వేషంబట్టుట యెహోవా చూసి ఉన్నాడని అక్కడ ఉంది దేవునికి స్తోత్రం ఆమె ద్వేషంబట్టు దేవుడు చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు ప్రభువుకి మహిమ కలుగును గాక ఈరోజు నీ జీవితంలో నీవు కూడా ద్వేషం అనుభవిస్తున్నావా మరి నీ భర్త ద్వారా ద్వేషింపబడుతున్నావా ఇరుగు పొరుగు వారు ద్వేషింపబడుతున్నావా గర్భఫలం లేక అయితే దేవుడు మాట్లాడుతున్నాడు నీ గొడ్రాలి తనని దొర్లించి నీకు అద్భుత రీతిగా నేను గర్భఫలం ఇస్తానని మాట్లాడుతున్నాడు ఆమేన్ ప్రభు నిన్ను సంతోషపరచును గాక ఈ వాక్యం వింటున్న సహోదరి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా నీలో ఉన్న గొడ్రాలి తనమును యేసు నామములో ఆయన దొర్లించి వేయును గాక ఆమేన్ హల్లెలూయా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ఈ లైవ్లో వింటున్న వారితో మాట్లాడుతున్నారు సహోదరి నీవు గొడ్రాలిగా ఉంటూ కన్నీరు గారుస్తున్నావా ప్రభు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు అద్భుత రీతిగా నీ గర్భాన్ని తెరచి దేవుడు నీకు చక్కని సంతానము దేవుడికి ఇచ్చునుగాక ఆమేన్ హల్లెలూయా ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తే దేవుడు గనక మరి అభిమేలకి ఇంట్లో అందరి గర్భాలు మూయబడినప్పుడు అబ్రహాము ప్రార్థించినప్పుడు అందరి గర్భాలు దేవుడు తెరచాడు ప్రభు నామనికే మహిమ కలుగునుగాక ఇంకా చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఏ విషయమును అవమానపరచబడుతున్నావో మీకా గ్రంథంలో 7:10 కూడా చదువుదాం ఇక్కడ మనం గమనించినట్లయితే శత్రువుల వలన అవమానం
దేవుని ఆ నా శత్రువు తాను చూతును ఆ నీ దేవుడు యెహోవా ఎక్కడని నీ దేవుడు యెహోవా ఎక్కడని నాకు అరుణది ఆ అవమానం చూడండి ఇక్కడ శత్రువులుగా అవమానం ఈ రోజు చాలా మంది జీవితాల్లో ఎలా ఉన్నారంటే వాళ్ళు మన ముందు మంచిగానే ఉంటారు కొన్నిసార్లు మన స్నేహితులు మన బంధువులు వీరే మనకు శత్రువులు అయిపోతున్నారు కుటుంబంలో కూడా మనకు శత్రువులు అయిపోతున్నారు కొంతమంది ఎలా ఉన్నారంటే మంచిగా బ్రతికితే ఓర్చుకోలేకుండా వాళ్ళు కొంతమంది మంచిగా ఉన్నతమైన స్థానం ఉంటే వీళ్ళకి మంచి పేరు వస్తున్నా తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు వీళ్ళు మంచిగా మంచి ఇల్లు కట్టుకున్నా ఓర్వలేని వాళ్ళు ఉన్నారు ఒక మంచి పొలం కొనుక్కున్నా తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు ఇలాగా వారి బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుతున్నా తట్టుకోలేని ఓర్వలేని తనం ఎందుకంటే ఈరోజు మనం ఎంతో గమనిస్తున్నాం ప్రభుత్వాల నుండి కొంతమందికి మరి కొన్ని పథకాలు వస్తున్నా కూడా ఎలాగంటే కొంతమంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంటే వారి గురించి ప్రక్కన వాళ్ళకి వేరుగా వాళ్ళకి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని వాళ్ళ మీద ఏదో చెప్పేసి ఇల్లు రాకుండా చేసిన వాళ్ళు కూడా ఎన్నో మంది ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తి మీద అసూయ ఒక వ్యక్తికి శత్రువులు కానీ ఎందుకు మారుతున్నావు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దావీదు విషయంలో కూడా దావీదు ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాయా నా శత్రువులు భయం చేత నా శత్రువులు నన్ను తరుముతున్నారని దావీదు దుఃఖపడిన దినాలు కూడా ఉన్నాయి దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా మరి దేవుని వాక్యంలో ఉన్నది కనుక ఈరోజు నీ జీవితంలో శత్రువులు యోబు జీవితంలో కూడా ఎలాగంటే మొదట్లో స్నేహితులు బాగానే ఉన్నారు రాను రాను యోబుని రకరకాల క్వశ్చన్లు వేయటం రకరకాలుగా అవమానపరచను యోబు నీకెందుకు వచ్చింది జబ్బు నీ కుటుంబంలో ఏదో పాపం ఉంది మీ పిల్లలు ఏదో తప్పు చేస్తారు అందువల్ల మీకు ఇలా మీ కుటుంబం ఇలాగైపోయింది తనేమో జబ్బు చేసి బలహీనమైపోయి కృంగిపోతుంటే ఆ వ్యాధి ఎక్కువైపోయి మూలుగుతుంటే ఈ రకరకాల మాటలు వీరు అంత మాత్రమే కాదు ఇంకా ఏమంటున్నారు మరి నీ కుటుంబంలో ఈ దరిద్రం పోవాలంటే మరి నీ చేతులెత్తు దేవుని వైపు ఎందుకు వచ్చింది నీకు ఈ జబ్బు అన్నో ఎన్నో విధాలుగా ఇది శాపం వలన వచ్చింది ఆ విధంగా దూషిస్తున్నప్పుడు యోబు మాత్రం ఇక్కడ దేవుని వాక్యంలో యోబు గ్రంథంలో 16 అధ్యాయంలో ఒక మాట అంటాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక అందుకు యోబు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చినాను ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు గారు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మీరు బాధకే ఏమైపోతున్నారు స్నేహితులు కాస్త శత్రువులు అయిపోయారు బాధిస్తున్నారు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు మరి దేవుణ్ణితో మాట్లాడుతున్నారు రకరకాలుగా నువ్వు ఎదుర్కొంటున్నావా ఈ అవమానాలు అద్భుత రీతి ఈ అవమానాలు దేవుడు దొర్లించునుగాక ఈ స్నేహితులు ఈ విధంగా ఇలాంటి మాటలు యోబుని అన్నప్పుడు ఈ యోబు వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అందుకే యోబుకి అద్భుత రీతిగా దేవుడు ఉన్నంత ఆశీర్వాదం ఇచ్చాడు ఆ శత్రువులుగా తయారైన వాళ్ళే ఆయన దగ్గరికి కొన్ని బంగారు పొంగరాలు కానుకలు తీసుకొచ్చేటట్లు దేవుడు చేయగలిగాడు ప్రియ సహోదరి సహోదరుడు దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు దావీదు కడుపును పుట్టిన కుమారుడి శత్రువుగా మారిపోయి తండ్రిని చంపడానికి ప్రయత్నించాడు ఇలాగా శత్రువులు ఎంతో నిన్ను వెంటాడుతూ ఉంటే దీనివల్ల నువ్వు అవమానం ఎదుర్కొంటున్నావేమో ప్రైజ్ ద లార్డ్ ఇంకా అంత మాత్రమే కాదు ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఏస్గేల్ గ్రంథం 36 అధ్యాయం 15 వచనం ప్రభువుకు మహిమ కలుగును గాక వినబడకున్నట్లు దేవునికి స్తోత్రం ఇక్కడ అన్య జనులు చేయు అవమానం ప్రైజ్ ద లార్డ్ అన్య జనులు ఈరోజు నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు దేవుని ఎరగని ప్రజలు రకరకాలుగా నేను అవమానపరచవచ్చు రకరకాలుగా నేను దూషించవచ్చు వీళ్ళు భక్తి పనులు బయలుదేరారు ఓ ఇక ఎప్పుడు చూస్తున్నా ప్రార్థన అంటూ వెళుతూ ఉంటారు వీళ్ళకి భక్తి ఎక్కువైపోయింది ఎన్నో రకాలుగా మనల్ని చూసి హేళన చేసేవాళ్ళు ఉంటారు అవమానపరిచేవాళ్ళు ఉంటారు మనల్ని చూసి పాటలు పాడేవాళ్ళు ఉంటారు ఏదేదో రకరకాలుగా బైబిల్ వాడుస్తూ హల్లెలూయా మతం వాళ్ళు వచ్చారంటారు ఏదైక వాక్యంలో ఉన్నది తీసుకొచ్చి ఎత్తి పడతారు మతస్థ వార్త వాళ్ళు వచ్చారు రకరకాలుగా దేవుని వాక్యాన్ని ముందు పెట్టి కూడా మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు ప్రియ సహోదరుడా సహోదరి ఎంతమంది ఎన్ని దూషించినా ప్రభు నీతో ఉన్నాడు ఒక దినాన వారే దేవుని తెలుసుకొని వీరి దేవుడే మన దేవుడు అని అనేటట్లు దేవుడు చేయగలడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా దేవుని వాక్యం ఉంది కదా అన్య జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన వాటిని పలుకుతున్నారు రండి వారి కట్లు తెంపుదాం రండని కీర్తనలో ఉంటారు కదా వాక్యం 2వ కీర్తనలో ఉంది ప్రభు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు అన్య జనులు నీ మీద అపహాస్యం చేసి అన్య జనులు నిన్ను అవమానపరిచే వాటిని దేవుడు అద్భుత రీతిగా వాటిని దొర్లించును గాక ఏవేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రభు నామానికి మహిమ కలుగును గాక 2:17 దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ అన్య జనుల ఆరోపణ నుంచి దేవుడు అవమానాల నుంచి దొర్లిస్తానంటున్నాడు చదవండి అక్కడ 2:17 ఏవేలు గ్రంథం యెహోవాకు పరిచయం చేయు యాజకులు
జాలి చేసుకొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటున్నారు? అన్ని జనుల అవమానపాలు చేయొద్దయ్య మమ్మల్ని. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అవమానపాలు చేసే దేవుడు కాదు, కానీ నీ అవమానాన్ని దొర్లించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఇంకా దేవుని వాక్యములో సామెతల గ్రంథం 14:34 కూడా చదువుదాం. సామెతల గ్రంథం ఇదేంటి? ఈ యొక్క సామెతలు 14:34 ఏమనుందంటే, నీతి జనములకు ఘనతకెక్కుట కారణము పాపము. అది పాపం వల్ల అవమానం. ఈరోజు నీ జీవితంలో చేస్తున్న పాపము కొంతమంది జీవితాల్లో సమాజం ఇలువ లేకుండా పోతుంది. ఎందుకంటే వారిని చూడగాని చీవీం పాపి ఇమ్మాయి విచారి వీడితో స్నేహం చేయొద్దాం, లేకపోతే వీడు దొంగ వీడు త్రాగుబోతు వాడి దగ్గరికి వెళ్ళొద్దు. అవమానం. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఈ అవమానాన్ని దొర్లించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇప్పుడు 6 విధములైన అవమానాల గురించి చెప్పాను. లాస్ట్గా దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యిర్మీయా గ్రంథంలో 20:8 చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పని చేయటం వల్ల, దేవుని స్వార్థ ప్రకటించడం వల్ల, దేవుని గురించి మాట్లాడటం వల్ల నువ్వు ఎదుర్కొంటున్నావేమో ఈ అవమానం. ప్రభువుకే మహిమ కలుగును గాక. నేను పలుకునప్పుడల్లా జరుగుచున్నవి దోపిడి జరుగుచున్నది దినమెల్ల యెహోవ మాట నాకు అవమానమునకు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇర్మీయా అంటాడు, అయ్యా దినమెల్లా దేవుని మాట నాకు అవమానానికి అపహాస్యానికి ఆస్పదముగా ఉంది. అందరూ నన్ను అవమానపరుస్తున్నారే, అందరూ నన్ను హేళన చేస్తున్నారే, ఒకవేళ నేను మాట్లాడుకుని ఉన్నామంటే దేవుని అగ్ని నాలో మండుతుంది అంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. స్వార్థ నిమిత్తం అవమానాలు ఎదుర్కొంటున్నావా? భారతదేశానికి మిషనరీలుగా వచ్చి ఎంతోమంది అవమానాలు ఎదుర్కొన్నారు, ప్రాణాలే పెట్టారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి తోమా వచ్చాడు. తోమా ప్రాణాలే పెట్టాడు ప్రణంగా. ఎందుకంటే భారతదేశాన్ని క్రీస్తును ప్రకటించటకు, క్రీస్తును పరిచయం చేయడానికి తోమా వచ్చి తోమా అనేక హింసలు అనుభవించాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, చివరికి ప్రాణమే పెట్టాడు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు కూడా దేవుని పనికి వెళ్ళి స్వార్థ పనిలో అవమానాలు ఎదుర్కొంటున్నావా? దూషించేవాడు ఎక్కువైపోయారా? రకరకాలుగా నీ మీద తిరుగుబాటు చేస్తున్నవాడు ఉన్నారా? ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, వాటన్నిటిని నేను నీ నుండి దొర్లిస్తాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. 7 విధములైన అవమానాలని ఈ దినమున మీ ముందు ఉంచారు. ప్రియ సహోదరుడా, ఇందులో నువ్వు ఎలాంటి అవమానాన్ని ఎదుర్కొంటున్నావు? నీ కుటుంబంలో ఎలాంటి అవమానంతో నువ్వు దుఃఖపడుతున్నావు, బాధపడుతున్నావు? మొదటి అవమానం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రియ దేవుని పిల్లలారా, ఒకవేళ మీరు మరి బైబిల్ గ్రంథంలో అక్కడ మీ ఎదుట ఉంచుకుంటే ఈ పాయింట్స్ అన్ని కూడా రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మరలా మీరు చదువుకొని ప్రార్థన పూర్వకంగా వీటన్నిటిని చదువుకొని చక్కగా నువ్వు ఏ విషయాల్లో దేవుని సన్నిధిలో దూరంగా ఉన్నావు, ఏ విషయాలు అవమానపరచబడుతున్నావు, ఒకవేళ నువ్వు ఇలాంటి పాపం దేంట్లో ఉన్నావో సరి చేసుకో. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా ఐగుప్తులో అవమానం, ఐగుప్తు అనే అవమానం నువ్వు ఎదుర్కొంటున్నావే. ఐగుప్తు అనగా శ్రమలు, ఐగుప్తు అనగా కష్టములు, ఐగుప్తు అనగా బాధలు, ఐగుప్తు అనగా మరి దుఃఖము, వేదన. ఆ దినమున ఇశ్రాయేల్ అలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు. నీవు కూడా అలాంటి అవమానాలు ఎదుర్కొంటూ ఉంటే ఈరోజు ప్రభు అద్భుతంగా నీ అవమానాలు దొర్లించునుగాక. ఐగుప్తుని అవమానాన్ని యేసు నామములో దేవుడు దొర్లించునుగాక. రెండవదిగా దారిద్రం అనే అవమానం. నీ కుటుంబంలో దారిద్రంతో ఎంతో దుఃఖపడుతున్నావా? నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా దేవుడు మార్చే ఈ దరిద్రాన్ని దేవుడు దొర్లించునుగాక. ఆమేన్. మూడవదిగా దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గొడ్రాలి అనే అవమానం ఎదుర్కొంటున్నావా? సంతానం లేకుండా ప్రభు అద్భుత రీతిగా గొడ్రాలి 7 బిడ్డలు కనేటట్టు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు గనుక నీ అవమానమును అద్భుతంగా దొర్లించునుగాక. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. నాలుగవది శత్రువుల వలన అవమానం. ఇలాంటి ఏ విషయాల్లో మనుషులని శత్రువులుగా మారుతున్నారు, వాటిని ప్రభు దొర్లించునుగాక. ఐదవదిగా అన్య జనుల వల్ల అవమానాలు ఎదుర్కొంటున్నావా? అవన్నీ కూడా నిన్ను దొర్లించునుగాక. ఆరవదిగా ప్రభువుకే మహిమ, పాపం వలన వచ్చే అవమానం నీ జీవితంలో ఉందా? వాటిని దొర్లించునుగాక. ఏడవది స్వార్థ పని వలన వచ్చే అవమానం నీలో ఉందా? దాన్ని ప్రభు అద్భుతంగా దొర్లించునుగాక.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏడు విధములైన అవమానాలను మరి ఈరోజు మీ ముందుంచున్నాను. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆ యొక్క స్థలములో యెహోషువ ఏమంటున్నాడంటే, ఈ స్థలమునకు దేవుని సన్నిధిలో ఆ పేరు పెడుతున్నాడు, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి గిల్గాలు అనగా దొర్లించబడుట, గిల్గాలని. కాబట్టి ప్రియ సహోదరుడా, ఇస్రాయేల్ ప్రజల గురించి యెహోషువ అక్కడ చెప్తున్నాడు, ఇక మీ ఐగుప్తుల అవమానాలు దొర్లించబడ్డాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత నీ జీవితంలో ఉన్న అవమానాలన్నీ దొర్లించబడుతున్నాయి కనుక, ప్రభువా, నా అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చయ్యా, నా దుఃఖాన్ని నాట్యంగా మార్చయ్యా, నా అవమానాన్ని తీసివేసి నన్ను ఆశీర్వదించాయని ప్రభు దగ్గరికి రా. ప్రభు ప్రేమామయుడు, ప్రభు సజీవుడు, సర్వశక్తిమంతుడు, అద్భుత రీతిగా నీకు విడుదల ఇవ్వగలడు. ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ఏ ఏ విషయంలో అవమానపరచబడుతున్నావో, ఒకవేళ ఇప్పటి వరకు నేను ఈ అవమానాలతో దుఃఖపడుతున్నాను, కొట్టబడుతున్నాను, అవమానపరచబడుతున్నానంటే ఈ ప్రార్థనలు ఏకీభవించి అద్భుత రీతిగా ప్రభు నీ అవమానం దొర్లించబోతున్నాడు. ఈ ప్రార్థనలోని దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈ ప్రార్థనలోని దరిద్రాన్ని తొలగించబోతున్నాడు. ఈ ప్రార్థనలకు నీకున్న వ్యాధి నుంచి విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు, స్వస్థ పరచబోతున్నాడు. ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా దేవానికి స్తోత్రాలయ్యా. ఎంతోమంది అవమానాలు ఎదుర్కొంటున్నారు నాయన, ఈ అవమానం ఇప్పుడే ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. దేవానికి అసాధ్యమైంది లేదు గనుక ప్రభువా, ఎవరెవరి జీవితంలో దరిద్రమని అవమానాలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడే వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. గొడ్రాలు జీవిత అవమానాలతో బాధపడుతున్నారు అయ్యా, వాటి నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేని వారికి సంతానం కలుగును గాక, వివాహాలు కాని వారికి వివాహాలు జరుగును గాక అని ప్రార్థన చేస్తున్నా, వ్యాధితో బాధపడుతున్న వారికి స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తూ, దేవా ఇప్పుడే ప్రతి ఒక్కరిని తాకండి, అభిషేకం కుమ్మరించండి, ఏస్తు నామములో శరీర బలహీనత నుంచి లేవనెత్తండి, మనసులో ఉన్న వారిని ఇప్పుడే ఆ బలహీనత విందు వ్యాధి నుండి లేవనెత్తమని ప్రార్థన చేస్తూ, స్వస్థత క్షేమము ఆరోగ్యం భద్రతను దయచేయమని ఏస్తు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. మరి ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నావా, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నావు కదా, భరించలేని అవమానాలా? అయితే ఇక ఆలస్యం ఎందుకు? నీ అవమానాన్ని దొర్లించడానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగుని కాక. నీ అవమానం పోవాలంటే, నీ అవమానం దొర్లించబడాలంటే నీవు కూడా ఏసయ్యతో సహవాసం చేయి. అయితే నీ ప్రార్థన అవసరతలకు మాకు తప్పకుండా తెలియపరచండి. మీకోసం నేను ప్రార్థిస్తాను. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు మీరు కాల్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబరు ప్రోగ్రాం వచ్చేటప్పుడు కొంతమంది చేస్తూ ఉంటారు, మీరు నా నెంబర్ నోట్ చేసుకోండి, అక్కడ రాసుకోండి. తర్వాత నిదానంగా రేపు తెల్లవారైనా ఫోన్ చేయొచ్చు, మీకు ఖాళీ ఉన్న టైంలో ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. అయితే ప్రోగ్రాం వచ్చేటప్పుడు కొంతమంది కాల్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మీ ప్రార్థన అవసరతలకు మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్లో కూడా మా యొక్క మరి మెసేజ్లు వస్తూ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి. తప్పకుండా మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి మా యొక్క పరిచర్యను పరిచయం చేయండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.